హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం మాఘమాసం సందర్భంగా ద్వాదశ ఆదిత్యుల కథలు ఏవైతే ఉన్నాయో వింటున్నాం కదండి. ఈ కథలను పారాయణం చేస్తే సమస్తమైన ఈతి బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని పెద్దలు తమ అనుభవం ద్వారా చెబుతున్నారు. ఈరోజు కథలలో భాగంగా మనం అరుణాదిత్యుని కథ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుందాం. తెలుసుకునే ముందర ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కశ్యప మహర్షి ధర్మపత్ని వినత తన సవతికు అతని తల్లి ఒడిలో ఆడుకోవడం చూసింది. తాను కూడా తన కుమారుడిని అలాగే ఆడించాలని ఉబలాటపడిన వినత తన గర్భంలోని పిండాన్ని ఆడించపోయి దానిని విచ్ఛేద్దమనరించింది. ఫలితంగా ఆమెకు వికలాంగుడైన కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవానికి ఊరువులు అంటే తొడలు లేకపోవడం వలన అనూరుడు అనే పేరు ఏర్పడింది. తనకు పూర్తి రూపం ఏర్పడక ముందే తనను ఇబ్బంది పెట్టిన తల్లిపై విపరీతమైన కోపం కలిగింది. కోపముతో ఎరుపుగా మారినందువల్ల అతనికి అరుణుడు అనే పేరు కూడా కలిగింది. అరుణుడు కాశీలో సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. నీరు, గాలిని మాత్రమే సేవిస్తూ మనోయోగంతో రాత్రింబవళ్ళు సూర్యుని సేవించాడు. అతని తపఃప్రభావానికి ముల్లోకాలు కంపించసాగాయి. ఇంద్రుని సింహాసనం సైతం ఊగిసలాడింది. విహ్వాలురైన దేవతలు సూర్యునికి ప్రణమిల్లి, ప్రభు, లోక కళ్యాణం కోసం మీరు వెంటనే వెళ్ళి అరుణునికి వరాలనిచ్చి అతని తపస్సు నుండి వింపచేయండి, లేకపోతే అతని తపఃప్రభావానికి ఈ సమస్త లోకాలన్నీ భస్మమైపోతాయి అని వేడుకున్నారు. వెంటనే అరుణుని ముందు ప్రత్యక్షమైన సూర్యుడు, నాయన, నీకు శుభమగుగాక. నీ తపస్సుకు నేను సంతోషిస్తున్నాను. నీ చేత ఆరాధింపబడిన నా విగ్రహం అరుణాదిత్యుడు అనే పేరిట ప్రసిద్ధి పొంది అటు పిమ్మట భక్తులను కరుణిస్తుంది. అలాగే నీవు నా రథ సారథివై లోకహితముకై అంధకారాన్ని తొలగిస్తూ ఉంటావు. కాశీలో విశ్వేశ్వరునికి ఉత్తర దిశలో నీవు ప్రతిష్ఠించిన అరుణాదిత్యుడు అనే పేరుగల విగ్రహాన్ని పూజించిన వారికి దుఃఖము అలాగే దరిద్రము దరిచేరవు అని అనుగ్రహించాడు. ఇదండి అరుణాదిత్యుని కథ. ఈ ద్వాదశాదిత్యుల ఆవిర్భావ కథలను విన్నవారికి, వినిపించిన వారికి దుర్గతులు దూరమై సద్గతులు లభిస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.